అతి తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో కానివ్వండి దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒక బెస్ట్ సీఎం జాబితాలో మూడవ స్థానం దక్కించుకోవడం ఒక రికార్డు సృష్టించడం అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో తనదైన అంటే ఆయనకు వచ్చిన ఆటపోట్లను ఎదుర్కొని తనదైన శైలిలో ఒక మార్క్ తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్త అవసరం లేదు కాకపోతే ఇక్కడ ప్రధానంగా పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేటు తెచ్చే అవకాశం ఉందా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి ఆ చేటు వచ్చే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి కనుక క్లియర్గా చూసుకుంటే గుంటూరు జిల్లా రాజకీయాలకు సంబంధించి ఈ ఆరోపణ బయటకు వస్తుంది ఎందుకంటే గుంటూరు జిల్లా రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా గెలిచిన నాయకులు ఆ జిల్లాలో వైసీపీ జెండాని ముందు నుంచి మోసిన సీనియర్ నాయకుల మీద ఇష్టారాజ్యంగా మాట్లాడే మాటలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే వ్యవహార శైలి ఏదైతే ఉందో ఈ విషయం మొత్తం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళడం ఇదే అంశం మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరిది ఎవరి వల్ల ఎవరికి ఇబ్బందులు తలెత్తుతాయి వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా జరుగుతుంది ఏక అసలు టాపిక్ ఏంటి అంటే కనుక జిల్లాలో మొత్తం పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపు ఈ పదిహేడు నియోజకవర్గాల్లో సగానికి పైగా వైసీపీ గెలుచుకుంది వీటిలో చిలకలూరుపేట తాడికొండ పొన్నూరు అలాగే గురజాల తెనాలి పెదకూరపాడు ఈ నియోజకవర్గాల్లో తొలిసారి అంటే ఫస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళు ఇక్కడ గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే వీరిలో పొన్నూరు అలాగే తెనాలి నియోజకవర్గాల వాళ్ళు సైలెంట్గా తమ పని తాను చేసుకుపోతుంటే మిగిలిన నియోజకవర్గాల్లో గెలిచిన వాళ్ళు మాత్రం అక్కడ వాళ్ళు కొన్ని గ్రూపులుగా ఏర్పడి గ్రూపులు కట్టి సీనియర్లను వేధిస్తున్నారు అనే వాదన చాలా బలంగా వినిపిస్తుంది ముఖ్యంగా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని అదేవిధంగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ నియోజకవర్గాల్లో సీనియర్ నాయకుల మీద భయంకరంగా ఒక పెత్తనం చలాయిస్తున్నారు అనేది ప్రధానంగా బయటకు అంశం వాస్తవానికి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు కాకపోతే కొంచెం యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు అదే సీనియర్లకి నచ్చట్లేదు అనేది ఇది కూడా ఉంది దాన్నే మా మీద వీళ్ళు పెత్తనలా ఇస్తున్నారు అనే విధంగా సీనియర్లు ఫీల్ అవుతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి లేకపోలేదు అయితే ఈ నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీల్లో గ్రూపులు కట్టారా లేదా అనేది పార్టీ అధిష్టానం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది గ్రూపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి అనే ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది అంటే రేపొద్దున్న స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పైగా ఇది రాజధాని ఎఫెక్ట్ అయ్యే జిల్లా ప్రధానంగా అమరావతి ఇష్యూస్ అయ్యే ఉన్న జిల్లా కాబట్టి ఇక్కడ ఎన్నికల్లో ఏమన్నా తేడా జరిగితే మాత్రం రాజధాని ప్రాంతాల్లో సీనియర్లు జూనియర్లు గొడవకి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ కాస్త జగన్ గారిని ఇబ్బంది పెట్టే అంశం ఉంటుందా జగన్ గారికి చేటు కలిగిస్తుందా రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఈ సీనియర్ వర్సెస్ జూనియర్ అనే ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో అవి ఎన్నికల్లో ఫలితాల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తాయో ఏంటనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సీనియర్లు తల పట్టుకునే పరిస్థితి మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతారా లేదంటే కీలక సీనియర్లు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యలను సర్దుమనిగిస్తారా లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం ఖచ్చితంగా ఉంటుంది ఈ అంశానికి సంబంధించి అనే వాదనలు ఉన్నాయి మరి ఏం జరుగుద్దనే చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి